సంగారెడ్డి జిల్లా జిన్నారం సర్వే నెంబర్ 1లో ఇండస్ట్రియల్ పార్కును వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పచ్చని పొలాలతో కలకలలాడుతున్న భూముల్లో ఏ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్వే నెంబర్ 1లో 120 మంది రైతులు భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఉన్న పొలంగా భూమిని తీసుకుంటే ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూములను కాపాడాలి, రైతు భూములను కాపాడాలి. సర్వే నెంబర్ 1 భూములను తీసుకోవడం 1లో ఈ యొక్క ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని రైతులందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము రైతు సంఘాల ద్వారా ఈ యొక్క జిన్నారం సర్వే నెంబర్ 1 రైతు బాధితుల ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఎక్కడైతే సర్వే నెంబర్ 1లో భూమిలో సుమారు 121 మంది రైతులు పంటలు పండించుకొని వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు, దాన్ని ప్రభుత్వం ఈరోజు తీసుకుంటా అంటుంది, ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తా అంటుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అయ్యా, మేము ప్రభుత్వం ఒకటే ఎత్తున్నాం. అయ్యా, మేము ప్రభుత్వం రైతులు అండగా నిలిచేది పోయి రైతు భూములను తీసుకుంటే ఎట్లా? రైతులు ఏ విధంగా బతకాలి? అందుకోసమే మేము దీని యొక్క సర్వే నెంబర్ 1లో భూములను పారిశ్రామిక పార్క్ ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా దీన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. రైతుల భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ హబ్గా మార్చే ఆలోచనని విరమించుకోవాలి. ఎందుకంటే దేశానికి వెన్నుముక్కే రైతు, అలాంటి పంటలు పండే చోట ఇండస్ట్రీ అప్పు తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టద్దని, దానికి మా యువన సంఘాల తరఫున పూర్తిగా రైతులకు మద్దతు తెలపడానికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో పోడు భూములు, పాడుబడ్డ భూములు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడ పచ్చగా పండే పొలాల్లో మీరు ఇండస్ట్రీ అప్పు చేయడం ఇది ప్రభుత్వానికి మంచిది కాదని, ఎందుకంటే రైతు ఒక ఏడుపు మంచిది కాదు, ఎందుకంటే రైతు ఏడ్చిన ఎన్నో ప్రభుత్వాలు పడిపోయినాయి, అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. అదేవిధంగా పండే భూములు కాకుండా ఎక్కడో ఎన్నో రకాలుగా ఉన్నాయి. నాకు తెలిసి రీసెంట్గా ఒక 4 సంవత్సరాల కింద పక్కన శివంపేట మండలం నావపేట గ్రామ పంచాయతీలో 500 ఎకరాలు కేటాయించమని చెప్పారు. ఇప్పటివరకు దానికి శంకుస్థాపన లేదు. ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుందని దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఏదైతే విషయం జరుగుతూ ఉందో దాని విషయంలో రైతులందరూ కూడా మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, మా భూములు మాకు కావాలా, ఎందుకంటే దాదాపు 150 కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి, వాళ్ళ పుట్ట మీద కుట్టద్దు అని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క ఒంటెత్తు పోగడలతో మీరు కనుక అట్లానే ఇండస్ట్రియల్ పార్క్ తెస్తే మాత్రం రైతులు ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. మీరు ఇస్తానన్న భూములు పక్కన పెడితే మా భూములు మాకు కావాలా, మా భూములు మీరు గుంజుకోవద్దని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.